బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి వైఎస్ విజయమ్మ గారు నేడు ఒంగోలుకు వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా ఆమె ప్రయాణిస్తున్న కారు కాన్వే మరో కారును ఢీకొట్టింది. ఇదే క్రమంలో ఈ ప్రమాదంలో విజయమ్మ కారు వెనక భాగం మొత్తం కూడా పూర్తిగా దెబ్బతింది. అయితే ఈ ఘటనలో వైఎస్ విజయమ్మ గారికి అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హుటాహుటిన విజయమ్మ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి పంపించే కార్యక్రమం చేశారు, కానీ తనకు ఎలాంటి గాయాలు జరగలేదు, బాగున్నానని తను చెప్పేసరికి ఇతర కారులో తాను ప్రయాణిస్తున్న కారు నుంచి మరో కారుకు తనను షిఫ్ట్ చేసి ఇంటికి పంపించినట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు ఏపీ సర్కారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దీంతో తల్లి కారుకు ప్రమాదం అనేది తెలియగానే హుటాహుటిన జగన్ ఆరా తీసినట్టు తెలుస్తుంది. తల్లితో ఫోన్లో కూడా జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అమ్మ నీకేం కాలేదు కదా అని కూడా మాట్లాడితే, ఏం కాలేదు బాబు, యాక్సిడెంట్ అయింది కానీ వెనక భాగం మొత్తం కారు దెబ్బతింది, ఢీకొట్టడంతో కానీ నాకైతే ఎలాంటి గాయాలు కాలేదు, దేవుడు రక్షించాడు తండ్రి నన్ను అని కూడా ఇక్కడ వైఎస్ విజయమ్మ గారు సీఎం జగన్ గారితో అన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కారు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు వైఎస్ విజయమ్మ గారు. ఆ దేవుడి ఆశీస్సులు, కోట్లాది ప్రజల మంచి మనసు ఆమెను ఈరోజు ఆ ప్రమాదం నుంచి తప్పించిందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో వైఎస్ విజయమ్మ కారు ప్రమాదం వరుసగా జరగడం చాలా సంచలనమే. ఎందుకంటే గతంలో ఒకసారి తాను ప్రయాణిస్తున్న కారు టైర్లు పేలిపోయి ఓ సైడ్కు వచ్చేసింది, రోడ్డు పక్కకు చాపేశారు. ఈసారి ఏకంగా కారు మరో కారుని ఢీకొట్టింది అంటున్నారు. దీంతో ప్రమాదంలో అసలు లోపం ఏంటి, డ్రైవర్ దా లేకపోతే ఏంటి అనే దానిపై సీఎం కూడా చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది జగన్ గారు. ఇక ఇదే విషయంపై వైఎస్ షర్మిల సైతం ఆరా తీసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బిజీగా ఎన్నికల షెడ్యూల్లో బిజీగా ఉన్న వైఎస్ షర్మిల గారు కూడా తల్లి కారు ప్రమాదం అని తెలియగానే ఆమె కూడా డ్రైవర్కు ఫోన్ చేసి ఆరా తీసినట్టు తెలుస్తుంది. అలాగే స్నేహితులతో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తల్లి విజయమ్మ గారు సేఫ్ ఉన్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఇప్పుడు వేరే కారు షిఫ్ట్ చేస్తానని ఇంటికైతే పంపించే కార్యక్రమం చేశారు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి. తనకు ఎలాంటి ఆప్యాయం జరగకుండా, ఎవరికి ఏం జరగకుండా కాపాడిన దేవుడికి మనసు ఆవాచ కర్మన నమస్కరించుకుంటూ ఈ వీడియోకి అందరూ లైక్ కూడా కొట్టండి.